హాయ్ గైస్, వెల్కమ్ టు డెక్కన్ గర్ల్ ఫ్యాక్ట్స్ వెరీ. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వ్యక్తి పేరు చీక్ సనావు. ఇతన్ని చూడండి, ఇతను ఒక బాడీ బిల్డర్. ఇతన్ని ముద్దుగా అందరూ ఐరన్ బీబీ అని పిలుస్తుంటారు. ఆఫ్రికాలో ఇతని స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని అంటారు. ఇతను ఎంత బరువునైనా ఈజీగా ఎత్తగలడు. ఇతను 200 కేజీలనైనా ఈజీగా ఎత్తగలడు. ఇతని బరువు 170 కేజీలు అండ్ ఇతని హైట్ 6 ఫీట్ 2 ఇంచెస్. ఇప్పుడు ఇతని వయస్సు 28 సంవత్సరాలు అండ్ ఇతను ఒక అమ్మాయిని ఎత్తుకుని 1 నిమిషానికి 82 సార్లు పైకి కిందికి లేపడం జరిగింది. అలా ఇతను మోస్ట్ ఓవర్ హెడ్ ప్రెసెస్ లో భాగంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇతని కళ ఏంటంటే వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా నిలవాలని. 2010 సంవత్సరంలో జింబాబ్వేలో తీసినటువంటి ఒక అతిపెద్ద మొసలి ఫోటో మీరు చూడొచ్చు. ఈ మొసలి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చిన ఆవులను జంతువులను చంపేసేది. ఇక ఈ క్రమంలోనే గ్రామస్తులందరూ ఆ మొసలిని చంపేశారు. ఈ మొసలి 5 మీటర్ల పొడవు ఉంది. ఎప్పుడైనా సరే బట్టలను దులుపుతున్నప్పుడు తుమ్ములు రావడం జరుగుతుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఏంటంటే బట్టల్లో ఉన్నటువంటి దుమ్ము ధూళితో పాటు కొన్ని సూక్ష్మజీవులు గాలితో పాటు మన ముక్కులోకి వెళుతుంటాయి. అందుకే అలా దులిపినప్పుడు తుమ్ములు రావడం జరుగుతుంది. వెదురుకర్రలు ఎలా ఉంటాయో, ఎంత ప్రత్యేకంగా ఉంటాయో అందరికీ తెలుసు. వీటిని చాలా రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడ కనబడుతున్న చెట్లను చూస్తుంటే లాక్డౌన్ ముందున్న వెదురుకర్రల కన్నా లాక్డౌన్ కాలంలో పెరిగిన వెదురుకర్రలు ఎలా ఉన్నాయో మీరు చూడవచ్చు. పాత వాటితో పోలిస్తే ఇవి చాలా బాగున్నాయి. పాత వాటిపై చూస్తే ఏదేదో రాసుంది, కానీ కొత్త వెదురుకర్ర ఎలా కనిపిస్తుందో చూడండి. పాత వెదురుకర్ర కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.